హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి ఓవర్కాస్ట్ ఫుట్ గురించి తెలుసుకుందాము, అంటే ఓవర్లాక్ అనేది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. ఇది వచ్చేసి మల్టీఫంక్షనల్ కిట్ 32. మీకు ఎవరికైనా ఈ ఫుడ్స్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, చూడండి. అయితే ఫుడ్స్ అనేవి వేటికి వస్తాయంటే ఎలక్ట్రిక్ మిషన్కి వస్తాయి అన్నమాట, అంటే సింగర్ ఉష బ్రదర్ అనే మిషన్కి వస్తాయి. మీ మిషన్కి ఆల్రెడీ జిబ్బర్ ఫుట్, జిగ్జాగ్ ఫుట్, పీకో ఫుట్ వచ్చి ఫుడ్స్ మార్చే ఆప్షన్ ఉంటే గనక ఇవి కూడా వస్తాయి. అయితే ఈరోజు వీడియోలో మన ఓవర్కాస్ట్ ఫుడ్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి సెకండ్ రోల్లో థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక మీకు ఈ వట్ట భాగము తీసి చూపిస్తాను, చూడండి. ఇలా ఈ విధంగా పైనుంచి చూసినట్లయితే సెకండ్ రోల్లో థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది వచ్చేసి మనకి ఓవర్కాస్ట్ ఫుట్ అన్నమాట. దీంతో మనం ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫుట్ను కనుక చూసినట్లయితే ఒకవైపు మనకి షార్ప్గా ఉందన్నమాట, ఇలా ఈ విధంగా ఉంది. ఇలా ఈ షార్ప్ భాగం అనేది మన క్లాత్ యొక్క ఎడ్జ్ భాగానికి సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంతో ఓవర్లాక్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం ఫుట్ అనేది మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మార్చుకునే ఆప్షన్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి మామూలుగా మిషన్తో వచ్చిన జిగ్జాగ్ ఫుట్ ఇది. ఇప్పుడు ఈ ఓవర్కాస్ట్ ఫుట్ని తీసుకొని మనము ఫిట్ అనేది చేసుకోవాలి. ఈ భాగంలో మనకి సెట్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫుట్ భాగాన్ని ఫిక్స్ అనేది చేసుకోవాలి. ఇలా ఫుట్ భాగాన్ని ఫిక్స్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సెట్టింగ్స్ అనేవి ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, సెట్టింగ్స్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి స్ట్రైట్ కుట్ ఉంది, అంటే రన్నింగ్ కుట్ అనేది ఉంది. మన ఓవర్లాక్ వేయడానికి జిగ్జాగ్ కుట్ను తీసుకోవాలి. ఈ జిగ్జాగ్లో కూడా చాలా టైప్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. ఈ కుట్ను మనం తీసుకోకూడదు, ఇది వచ్చేసి నార్మల్ జిగ్జాగ్ కుట్ అన్నమాట. ఇలా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఇలా ఈ కుట్టును తీసుకోవాలి. అంటే ఇలా కోన్స్ ఉన్నాయి చూసా, కోన్స్ అవి బయట వైపుకు అంటే ఇటువైపు వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. లేదా ఇది కూడా చూస్ చేసుకోవచ్చు. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్ లెంత్ అనేది చూసుకోవాలి. ఇక్కడ స్టిచ్ లెంత్ చేసి ఎస్ అనేది మనము చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ అనేది పెడుతున్నాను. అయితే నార్మల్గా మిషన్తో వచ్చిన జిగ్జాగ్ ఫుట్తో కూడా మనము ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు. అయితే మరి దానికి దీనికి ఏంటి తేడా అంటే కనుక దీంతో మనకు పర్ఫెక్ట్ ఓవర్లాక్ అనేది వస్తుంది. అంటే మనకి షార్ప్ భాగం ఉంది చూసారా, ఆ షార్ప్ భాగం వల్ల క్లాత్ యొక్క ఎడ్జ్ భాగాన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని మనకి ఓవర్లాక్ అనేది వస్తుంది. నార్మల్గా జిగ్జాగ్ ఫుట్తో కూడా మీరు ఓవర్లాక్ అనేది వేసుకోవచ్చు, ఎస్ అనే ఆప్షన్ పెట్టేసి. ఇప్పుడు మన ఓవర్లాక్ అనేది ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇలా పవర్ బటన్ ఆన్ చేసుకున్న తర్వాత మన ఓవర్లాక్ అనేది రెండు క్లాత్లకి కలిపి వేస్తామన్నమాట. ఇక్కడ మీకు రఫ్గా చూపిస్తున్నాను ఒక డెమోలాగా. ఇలా రెండు క్లాత్ల్ని కలిపి ఇప్పుడు మనం ఓవర్లాక్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. అంటే ఇలా ఓవర్లాక్ చేయడం వల్ల మనకి ఏంటంటే బ్లౌజ్ యొక్క చివరి భాగాలు నీట్గా ఉంటాయి, అంటే దారపు పోగులు ఊడిపోకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ మాత్రము మామూలుగా హ్యాండ్ వీల్తో రెండు కుట్లు అనేది వేయండి. ఇక్కడ చూసారు, షార్ప్ భాగం అనేది కరెక్ట్గా క్లాత్ యొక్క ఎడ్జ్ భాగానికి ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా స్టార్టింగ్ ఇలా హ్యాండ్ వీల్తో రెండు కుట్లని వేసిన తర్వాత ఇలా స్మూత్గా ప్రెషర్ని ఇస్తూ పోనివ్వాలి. అయితే ఇక్కడ ఏంటంటే మన ఓవర్లాక్ ఫుట్తో మనం ఇలా ఓవర్లాక్ చేస్తున్నప్పుడు మన ఎస్ అనే ఆప్షన్లో పెడతాం కాబట్టి కొంచెం హార్డ్గా ఉంటుంది క్లాత్ మూమెంట్ అనేది, అంటే నార్మల్గా కాకుండా కొంచెం హార్డ్గా ఉంటుందన్నమాట. ఇలా మెల్లిగా ప్రెషర్ ఇస్తూ క్లాత్కి ఇలా మూమెంట్ ఇస్తూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మనకి కుట్టిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మీకు పూర్తిగా కుట్టిన తర్వాత చూపిస్తాను. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, వాటికి మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నాకు వచ్చి సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా ఈ విధంగా కరెక్ట్గా ఎడ్జ్ భాగాన్ని సరి చేసుకుంటూ ఇలా క్లాత్ భాగాన్ని ఇలా కొద్దిగా లాగుతూ కుట్టుకుంటూ వెళ్ళాలి. అంటే కొంచెం ఈ వెనక క్లాత్ని కొంచెం మూమెంట్ ఇస్తూ వెళ్ళాలన్నమాట. ఇలా ఇక్కడ చూడండి, కానీ రైట్ హ్యాండ్తో ఇలా క్లాత్ భాగాన్ని వెనక్కి నెడుతున్నాను. అంటే కొంచెం కుట్టినప్పుడు ఇది హార్డ్గా ఉంటుంది.
మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి పూర్తిగా కుట్టిన తర్వాత మనకి కుట్టు అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక మీకు కరెక్ట్గా కనబడాలని చెప్పేసి ఆపోజిట్ కలర్ థ్రెడ్ అనేది పెట్టాను. ఇలా కరెక్ట్గా మనకి అంచు భాగాలు నీట్గా కనబడతాయి. ఇలా ఈ విధంగా మనం రెండవ వైపు చూసినా కూడా కుట్టు అనేది ఈ విధంగా నీట్గా ఉంటుంది. ఇలా ఎంతో ఈజీగా మనం ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు. అయితే నార్మల్గా వచ్చిన జిగ్జాగ్ ఫూట్తో కూడా మీరు ఓవర్లాక్ అనేది వేసుకోవచ్చు. కాకపోతే ఈ ఓవర్ కాస్ట్ ఫూట్ పెట్టడం వల్ల మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఎంతో ఈజీగా మనం ఓవర్లాక్ అనేది వేసుకోవచ్చు. ఇక ఆల్రెడీ ఒక బ్లౌజ్ భాగానికి ఓవర్లాక్ అనేది చేశాను, కాకపోతే కరెక్ట్ మ్యాచింగ్ థ్రెడ్ పెట్టడం వల్ల మీకు కనిపించడం లేదని చెప్పేసి మళ్ళీ డెమోగా వేరే క్లాత్ మీద కుట్టి చూపించాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ కదా, కరెక్ట్ మ్యాచింగ్ థ్రెడ్ పెట్టడం వల్ల కనిపించడం లేదు కాబట్టి మళ్ళీ వేరే డొమలాగా కుట్టి చూపించానమాట వేరే క్లాత్ పైన. ఇలా ఈ విధంగా నీట్గా మనము ఓవర్లాక్ అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి చివరి భాగాలు, తర్వాత ఇది వచ్చేసి చంక భాగం అన్నమాట. ఇలా మనం నీట్గా కుట్టడం వల్ల మనకి దారపోగులు అనేవి లేవకుండా ఉంటాయి. ఇలా ఎంతో ఈజీగా ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.